ఏలూర్ జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం రెండో వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా శనివారం ఉదయం ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు। అనివార్య కారణాల వల్ల పథకాలు పోయిన పక్షంలో అర్హతను బట్టి మళ్ళీ పథకాలు వర్తింపజేసేలా చర్యలు చేపడతామని చెప్పారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి, వార్డ్ కౌన్సిలర్ గంగమ్మ, వైస్ చైర్మన్ అంజి, రాయల సత్యనారాయణ, ప్రొద్దుటూరు మోహన్ రావు, బాలయ్య, పిపిఎన్ చంద్రరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ రవికుమార్, వెంకన్న, వామిశెట్టి హరిబాబు, అధికారులు, అనధికారులు, వాలంటీర్లు, మున్సిపాలిటీ సిబ్బంది మరియు అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు। ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు జరిగినటువంటి మేలే కాక మరిక ముందు రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందించాలనేది వేరు చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి ఇంటికి వెళ్ళి మరి మేము సంప్రదింపులు సలహాలన్నీ కూడా మేము చేస్తా ఉన్నాము। వారికి కావాల్సినన్ని కూడా మేము చూసుకుంటా ఉన్నాము। చాలా సంతోషం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ లబ్ధి చేకూరింది, కొంతమందికి కొంతమందికి ఎక్కువ। మరి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు ఇక్కడ తిరుగుతూ ఉంటే మరి ఇల్లు ఇచ్చి ఇంటి స్థలం ఇచ్చి ఇంకా అనేక రకాలైనటువంటి పథకాలు ఇచ్చినవి ఒక ఇంటిలో అంటే 3 లబ్ధిదారులు ఉన్నారు ఒక ఇంట్లో। మరి ఆ ఇంటికి ఈ 3 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి లబ్ధి మరి లెక్కేస్తే 980,000 రూపాయలు ఆ ఇంటికి లబ్ధి చేకూరిందని చెప్పి చూసాము। చాలా సంతోషం అనిపించింది। మరి లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు। చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము। పట్టాలు కూడా ఇచ్చినట్టున్నారండి? పట్టాలు కూడా ఇచ్చినట్టున్నారు? పట్టాలు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము। అలాగే ఇప్పుడు తిరుగుతున్న ఏరియాలో ఏంటంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇది ఒకప్పుడు చెరువు। ఈ చెరువులో ఎంతో కాలం నుంచి గత 50 సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు కట్టుకుని వీళ్ళు ఉంటూ ఉన్నారు। మరి ఒకప్పుడు ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు ఇచ్చారు, వీరిని ఓటీఎస్ పద్ధతిలోకి వీరికి పట్టాలు ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి। మన గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ సమస్యని మేము అప్లోడ్ చేస్తాము। అప్లోడ్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అది ఖచ్చితంగా ఏదైతే వీరికి కావాలో మేలు జరుగుతుందో అవి చేయటానికి మేము